మీ అందరికీ తెలిసిందే మన ఛానల్లో చేసిన పుష్ప ట్రైలర్ బ్రేక్ డౌన్ అనేది 100% కరెక్ట్ అయిందని. సో ఇది కూడా అలానే అవ్వాలని ఆ వెంకన్న స్వామిని మొక్కుకుంటున్నా. నేను గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం. సో ఇంకా లేట్ చేయకుండా రాధేశ్యామ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అనేది స్టార్ట్ చేద్దాం. నేను ఈ వీడియోని సేమ్ మూవీ ఏ ఫార్మాట్లో అయితే మూవ్ అవుతుందో అదే ఫార్మాట్లో తీసుకువెళ్ళబోతున్నాను. సో అసలైన స్టఫ్ అనేది కొంచెం ముందుంటుంది. సో ట్రైలర్ స్టార్టింగ్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ ఒక హాలిడే ట్రిప్కి వచ్చినట్టు ఈ సిటీ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఎలా అర్థమవుతుందంటే సచారి వీడియో సాంగ్ అనేది మీలో చాలామంది చూసే ఉంటారు. అండ్ అందులో ఏ టెన్షన్ లేకుండా కొత్త సిటీని ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది. అండ్ లిరిక్స్లో కూడా కొత్త నేలపై ఖాళీ సంతకం అనే వర్డ్స్ని వినొచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రభాస్ కొన్ని రోజులు తను చేసే పనులని పక్కన పెట్టి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడని. అండ్ కనిపించిన ప్రతి అమ్మాయిని ఫ్లర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఈ రాత్రి వీడియో సాంగ్ చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది, హీరో అండ్ హీరోయిన్ ఒకరినొకరు చూసుకోకుండా ఇష్టపడుతున్నారు అని. కావాలంటే ఇక్కడ చూడండి, ఈ సీన్లో హీరోయిన్ ఫిష్ ట్యాంక్ పట్టుకుని వర్షంలో నానకూడదని పరిగెట్టడం కనిపిస్తుంది. అండ్ అప్పుడు ప్రభాస్ని గుద్దు వెళ్ళిపోవడం, అప్పుడే డార్లింగ్ తిరిగి ఒక చిన్న స్మైల్ ఇవ్వడం, ఇలా ఒక ప్లేస్కి వచ్చి పక్కన ఉన్న గోడ మీద బాధపడుతున్నట్టు ఒక బొమ్మ గీస్తుంది. అండ్ దాని తర్వాత హీరో అక్కడికి వచ్చి ఆ బొమ్మకి కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేస్తాడు. ఇలా ప్రతిసారి ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఆ డ్రాయింగ్ కి ఇద్దరు మోడిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. బట్ ఒక రోజు డార్లింగ్ దాని మీద 12th మీట్ అవుదాం అని రాస్తాడు. బట్ అదే టైంకి ఎవడో వచ్చి ఆ గోడ మీద పెయింట్ వేసేస్తాడు. అండ్ అది హీరోయిన్ కూడా చూస్తుంది. అండ్ ఇంకొక సీన్లో అయితే ఫస్ట్ ప్రభాస్ ఒక ఫోటో బూత్ లోకి వెళ్ళి ఫోటో దిగుతాడు. అండ్ దాని తర్వాత అందులో నుంచి ఫోటో అనేది రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ హీరోయిన్ కూడా అక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతుంది, కానీ ఫొటోస్ అనేవి రావు. సో హీరోలా వదిలేకుండా ఆ ఫోటో బూత్ని కాల్తో తన్ని మరీ పిక్స్ తీసుకుంటుంది. అప్పుడు ఆ ఫొటోస్లో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కలిసి వస్తారు. సో ఈ సాంగ్లో సీన్స్ వల్ల మనకి ఏమర్థమవుతుంది, హీరో అండ్ హీరోయిన్ కలవకుండానే ఒకరినొకరు ఇష్టపడతారు. అండ్ దీని తర్వాత ఒక ఫ్రేమ్లో కానీ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ట్రైన్ అనేది కనిపిస్తుంది. అండ్ అదే ట్రైన్లో హీరోయిన్ ఇలా సర్కస్ చేయడం కూడా కనిపిస్తుంది. చూస్తుంటే ఇక్కడ హీరోయిన్ కావాలని చేస్తుందని తెలుస్తుంది. ఒకటి, సరదాగా చేస్తూ ఉండొచ్చు, లేదా ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళతో బెట్ వేసి ఉండాలి. అండ్ ఈ సీన్లోనే హీరో హీరోయిన్ని ఫస్ట్ టైం చూస్తాడు. అండ్ సేమ్ హీరోయిన్ చేసినట్టే హీరో కూడా చేయడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా చేసిన తర్వాత హీరో ఏమడుగుతాడో మీకు తెలిసిందేగా. దీని తర్వాత ఈ ఫ్రేమ్ని సరిగ్గా చూడండి, ఇదేదో కాదు రాధేశ్యామ్ గ్లిమ్సీలోని ఫస్ట్ షాట్. ఇక్కడ ప్రభాస్ వేసుకున్న డ్రెస్ని చూడండి, అండ్ ఇక్కడ ఈ సీన్లో వేసుకున్న టీషర్ట్ని చూడండి, రెండూ సేమే. బట్ పైన ఎల్లో కలర్ జాకెట్ అనేది వేసుకున్నాడు. అండ్ హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కూడా సేమ్. అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ కూడా దీని తర్వాత సీన్లోదే. అండ్ మీరు సెకండ్ గ్లిమ్స్లో చూస్తే ఇక్కడ మీకు 2 డిఫరెంట్ బస్సెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. అండ్ అందులో ఒక దాంట్లో హీరో అండ్ ఇంకొక దాంట్లో హీరోయిన్ ఉంటారు. కావాలంటే ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే వీళ్ళు వేసుకున్న డ్రెస్ బట్టి ఇది కూడా ఈ ట్రైన్ సీన్ తర్వాత వచ్చే షాట్ అని అర్థమవుతుంది. చూస్తుంటే ఆ ట్రైన్ సీన్ నుంచి హీరో హీరోయిన్ వెనకాల పడడం స్టార్ట్ చేసాడని అర్థమవుతుంది. హీరోకి ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్పిటల్లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఇదే హాస్పిటల్లో హీరోయిన్ కూడా డాక్టర్లా వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ హీరో హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేచి ప్రేరణ అని హీరోయిన్ పేరు కూడా పిలుస్తాడు. అండ్ తర్వాత ఒక సీన్లో హీరో హాస్పిటల్లోని క్యాంటీన్లో కూర్చొని పాలు తాగుతూ ఉంటాడు. అండ్ అదే టైంకి హీరోయిన్ అక్కడికి వస్తుంది. సో అప్పుడు హీరోని చూసి తనకి కనిపించకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. బట్ హీరో తనని చూసేస్తాడు. సో అక్కడ నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తుంది. బట్ హీరో మాత్రం వదలకుండా తన వెనకాలే వెళ్తాడు. సో దీని తర్వాత తెలిసిందేగా, హీరో హీరోయిన్ ఒకరినొకరు ఇష్టపడతారు, ఐ మీన్ లవ్ చేసుకుంటారు. అండ్ దీని తర్వాత హీరోయిన్కి హీరో ఒక ఫేమస్ పామిస్ట్ అని తెలుస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఈ మ్యాగజైన్స్ని చదువుతుంది ఎవరో కాదు మన హీరోయినే. అండ్ అంతేకాదు హీరో చాలా ఫేమస్. ఆఖరికి ఇందిరాగాంధీ గారు కూడా విక్రమాదిత్యతో జాతకం చూపించుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఈ సీన్లో చూడండి, ప్రభాస్ ట్రైన్లో కూర్చుంటే అందరూ తనని వాళ్ళ జాతకం చూడమని అడుగుతున్నారు. అండ్ నేను కొన్ని మీమ్స్ అనేవి చూశాను. అండ్ వాళ్ళేమనుకుంటున్నారంటే కొద్దిసేపట్లో ఈ ట్రైన్కి ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అండ్ అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు అని. బట్ అది తప్పు. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ప్రభాస్ ఎదురుగా హీరోయిన్ ఉంది. సో అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రభాసే ది గ్రేట్ విక్రమాదిత్య అని చెప్పి ఉండాలి. సో దాంతో అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ ప్రభాస్ని జాతకం చూడమని అడుగుతున్నారు. దీని తర్వాత ఒకసారి ఈ షాట్లో చూడండి, ప్రపంచం మొత్తాన్ని చదివేసిన నువ్వు నన్ను ఎంత చదవగలవో చూద్దాం అని అడుగుతుంది. అప్పుడు ప్రభాస్ హీరోయిన్ జాతకం చూడడం స్టార్ట్ చేస్తాడు. నాకు తెలిసి ఈ సీన్లోనే విక్రమ్కి అర్థమవుతుంది, విక్రమ్ అండ్ ప్రేరణ కలవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయని. అండ్ వాళ్ళిద్దరూ కలవడం
అసాధ్యమని. అండ్ ఒకసారి ఈ సీన్ లో చూడండి, హీరోయిన్ ఒక గ్లాస్ డోర్ మీద చెయ్యి పెట్టి పడిపోతుంది. అండ్ అదే టైంకి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ తన్ని పట్టుకుంటారు. అండ్ ఒకసారి ఇక్కడ ఈ పిక్ లో చూడండి, విక్రమ్ హీరోయిన్ హ్యాండ్ పట్టుకుని ఏడుస్తాడు. అండ్ ఇక్కడ ఒకసారి హీరో అండ్ హీరోయిన్ వేసుకున్న డ్రెస్ ని సరిగ్గా చూడండి, సేమ్ ఇదే డ్రెస్ మనం ఇక్కడ ఈ షాట్ లో కూడా చూడొచ్చు. నాకు తెలిసి విక్రమ్ ప్రేరణ జాతకం చూసిన తర్వాత వాళ్ళ మధ్యన గొడవ ఉండొచ్చు, లేదా విక్రమ్ మనం కలిసి ఉండడం అసాధ్యం అని చెప్పి ఉండొచ్చు. అందుకే హీరోయిన్ ఇలా సూసైడ్ అటెంప్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నా. ఇదొకటే కాదు, ఒకసారి ఈ షాట్ లో చూడండి, ప్రభాస్ కొన్ని పేపర్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాడు. అండ్ వాటి మీద డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ హ్యాండ్ ప్రింట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఒకసారి ఈ పేపర్స్ మీద జూమ్ చేసి చూస్తే మనకి ఇది ఒక జనరల్ హాస్పిటల్ అండ్ యూనివర్సిటీలో యూజ్ చేసే పేపర్స్ లా కనిపిస్తున్నాయి. అసలు విక్రమాదిత్యకి ఈ హ్యాండ్ ప్రింట్స్ తో అవసరం ఏంటి, అసలు ఇవి ఎలా యూస్ అవుతాయి అనేవి మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. అండ్ విక్రమాదిత్యకి ఎదురుగా కూర్చున్న ఆయన ఈ యూనివర్సిటీకి ప్రిన్సిపల్ అయి ఉండాలి, లేదా ప్రొఫెసర్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, విక్రమాదిత్య ఈ బ్లాక్ సూట్ మీద 3 times కనిపిస్తాడు. ఒకసారేమో ఫుల్ క్లాస్ గా మంచి ఎలివేషన్ ఇస్తున్నట్టు చూపించారు. అండ్ ఇంకొకసారి అయితే ఫుల్ గా బ్లడ్ లో తడిసిపోయి ఉండడం. అండ్ ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే విక్రమ్ ఒక హాస్పిటల్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ చాలా మంది హీరోయిన్కి ఏదో అవుతుంది, హీరోయిన్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు అని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే అది తప్పు. ఒకసారి ఈ ఫ్రేమ్ లో చూడండి, విక్రమ్ ప్రేరణతో ఏదో చెప్తున్నాడు. అండ్ ప్రేరణ కూడా ఫుల్ షాక్ లో ఉండి ఏడుస్తుంది. అండ్ ఒకసారి ప్రభాస్ వేసుకున్న డ్రెస్ ని చూడండి, సేమ్ బ్లాక్ సూట్, అలాగే తన బాడీకి బ్లడ్ కూడా అంటుకుని ఉంది. సో ఇప్పుడు ఈ హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరినో మనకి తెలియదు. అలాగే ట్రైలర్ లో ఎక్కువగా చూపించింది ఈ లాకెట్ ని. సో ఇది విక్రమ్ ప్రేరణకి ఇవ్వడం కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది గిఫ్ట్ అయి ఉండొచ్చు, లేదా ఈ లాకెట్టే ఈ సినిమాలో ఒక మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. అండ్ ట్రైలర్ లో మెయిన్ గా చూపించింది సముద్రంలోని ఈ షిప్ ని. చూస్తుంటే విక్రమ్ అండ్ ప్రేరణ వల్ల ఇక్కడ భూకంపం అండ్ ఇక్కడ ఈ సీన్ లో సునామీ అనేది వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే విక్రమ్ ట్రైలర్ లో ఇలా అంటాడు, వీధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా, మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా. సో ఇదే దీనికి కారణమై ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ షాట్ లో చూస్తే ప్రభాస్ ఫైర్ నుంచి ఒక చైన్ పట్టుకుని రావడం కనిపిస్తుంది. అండ్ ఈ సీన్ అనేది ఎక్కడదో కాదు, ఈ షిప్ లోదే. నేను ఎలా చెప్తున్నా అంటే, ఒక షాట్ లో ఈ షిప్ లో ఉన్న కంటైనర్స్ అనేవి బ్లాస్ట్ అవడం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ పిక్ లో అబ్జర్వ్ చేస్తే మీకు కంటైనర్స్ అనేవి కాలిపోవడం కనిపిస్తుంది. సో ఈ బ్లాస్ట్ నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో ఇలా చేసి ఉండొచ్చు. బట్ నాకు ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే, ఈ సునామీ నుంచి ఎలా తప్పించుకుంటాడు అని. అండ్ ఇది ఒకటే కాదు, ఇక్కడ భూకంపం అండ్ ఇక్కడ లైట్ హౌస్ అనేది కూలిపోవడం. నేనైతే ఇక్కడ వస్తున్న సునామీ వల్ల ఈ లైట్ హౌస్ అనేది కూలిపోతుందేమో అని అనుకుంటున్నా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ విక్రమాదిత్య ఎలా ఎదుర్కొన్నాడు, అండ్ లాస్ట్కి విక్రమ్ అండ్ ప్రేరణ కలుసుకున్నారా లేదా అనేదే మూవీ. సో ఈ ట్రైలర్లో నేను అబ్జర్వ్ చేసింది ఎంతే గైస్. మీరు కూడా ఇంకేమన్నా అబ్జర్వ్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేనేమన్నా తప్పుగా చెప్పుంటే మీరు దాన్ని కరెక్ట్ చేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేదే ఈ మూవీలో ఉంటుంది అని కాదు, ఇది జస్ట్ నా ఇమాజినేషన్ మాత్రమే. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చాలు మాకు.